ලෝකගරස සුවාර්ථ තිෂර ලෝකගරස සුවාර්ථ 13 වචනෙමු 10 වචන నుంచి చదువుతాం 13 10 విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము ఎన్ని సంవత్సరాల నుంచి 18 ఏండ్లు ఎన్ని సంవత్సరాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు 18 ఇయర్స్ 18 సంవత్సరాల నుంచి బలహీన పరుచు దయ్యము అని ఒకటే కింద ఏమనుంది ఆత్మ ఏమనుంది చూడండి మూల భాషలో ఆత్మ దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక ఉండెను ఇక్కడ మరలా ఆలోచించండి 18 ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను మీరు ఆలోచించండి మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లోని బాగా రద్దీగా ఉంది చాలా రద్దీగా ఉంది చాలా రద్దీగా ఉన్న సమయంలో నీకు విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది నిద్ర విపరీతంగా తన్నుకు వచ్చేస్తుంది ఏదో కొంచెం చోటు దొరికింది నీకు ఈ కొంచెం చోట్లో నిద్రపోవడానికి కూర్చుని నిద్రపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎలాగోలాగ మన కుటుంబమే కదని వాళ్ళతో సర్దుకుని పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ పడుకోవడానికి ప్లేస్ ఎంత ఉంది అంటే కాళ్ళు ముడుచుకుని తల పక్కకు పెట్టుకుని ఉన్న ప్లేస్ చాలా తక్కువ చిన్నదే కాళ్ళు ముడుచుకుని తల పక్కకు పెట్టుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాం నిద్రపట్టడం లేదు మనకు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మంచం మీద కాళ్ళు ఆరచాపుకుని శుభ్రంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఉంటే పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతాం అవునా కాళ్ళు శుభ్రంగా చాపుకోవాలి చాపుకోకపోతే మన పరిస్థితి ఏంటి నిద్ర పట్టదు అప్పుడు ట్రైన్లో నీ యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడు ట్రైన్ దిగిపోతానా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు మంచం మీద పడిపోతానా ఎప్పుడు మంచం మీద పడిపోయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతానా ఎప్పుడు 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 అనే ఆలోచన కలిగి ఉంటుంది అక్కడ ఒక క్షణం నీకు ఎలాగ ఉంటుంది అంటే ఒక యుగలా ఉంటుంది ఎప్పుడు దిగిపోతామా ఎప్పుడు దిగిపోతామా ఎప్పుడు దిగిపోతామా అన్నట్లుగా ఉంటుంది అది మీరు అనుభవించారు అది మీరు అనుభవించారు ఎప్పుడా ఎప్పుడా అనుకుంటానే నీకు 18 సంవత్సరాలు దగ్గరగా గడిచిపోయింది ప్రయాణంలో 18 సంవత్సరాలు ఉన్నాం కదండి కానీ ఒక జైలు వేసేసారు ఒక జైల్లో వేసేసారు ఆ ఇనప ఓచల మధ్యలో బందీగా ఉన్నా నువ్వు ఆ ఇనప ఓచల మధ్యలో బందీగా ఉండి నువ్వు నిట్టారుగా నిలబడడానికి కానీ శుభ్రంగా పడుకోవడానికి కానీ లేదు నువ్వు పడుకోవడానికి నడుము వంచావు అంటే పడుకోవడానికి నడుము వంచంటే నడుమంతా వంగిపోయి ఒక చిన్న పెట్టులో నువ్వు కొంతసేపు పడుకోవాలి కొంతకాలం పడుకోవాలి కొంతకాలం పడుకోవాలి అలా పడుకున్నటువంటి ఒక వ్యక్తిని ఒకసారి ఊహించుకోండి అలా పడుకున్న ఒక వ్యక్తిని ఊహించుకోండి అలా 18 సంవత్సరాల దగ్గరగా గడిచిపోయింది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది 18 సంవత్సరాలు గడిచిపోయింది మీకు ఒక విషయాన్ని గమనించండి మనిషి ఒక మనిషిని బంధించడానికి చెరసాలను కట్టేస్తాడు అంతకంటే భయంకరమైన నేరస్తులు అందరినీ కూడా బంధించడానికి ఏం చేస్తారంటే ఇరుకు ఇరుకు డబ్బాల్లో వేసేస్తారు వాళ్ళని చిన్న చిన్న డబ్బాల్లో వేసేస్తారు ఇంకా వాళ్ళని బాధించడానికి కొంతమంది ఏం చేస్తారు డబ్బాల్లో వేసేసి ఈ బెండలో పెట్టేస్తారు అప్పుడు వాడు కోరుకునేది ఏంటి విడుదల కోరుకుంటాడు వాడు కావాల్సిందేంటి విడుదల ఈ డబ్బాలో నుంచి నేను బయటికి ఎప్పుడు వస్తాను
ఇగో ఇందులో నుంచి బయటికి ఎప్పుడు వస్తాను, ఇగో ఇందులో నలిగిపోతున్నాను, శుభ్రంగా పడుకోవడానికి లేదు, కాళ్ళు మడుచుకోవడానికి తప్ప కాళ్ళు జాపుకొని పడుకోవడానికి లేదని ఈ డబ్బాలో ఎలాగైతే బంధింపబడతారో అలాగే దెయ్యము కూడా ఏం చేసిందంటే ఒక మనిషి ఆత్మను దేహములో బంధించేసింది. ఎందులో బంధించింది? ఎన్ని సంవత్సరాలు బంధించింది? ఎన్ని సంవత్సరాల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తుంది? ఎన్ని సంవత్సరాలు విడుదల కావాలనుకుంటుందామే? ఎన్ని సంవత్సరాల నుండి విడుదల కొరకు ఎదురు చూస్తుందామే? ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి, అక్కడ పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము, బలహీనపరుచు ఆత్మ దెయ్యమని రాసి ఏమని రాసి ఉంది? ఆత్మ. దెయ్యమని రాసి ఏమని ఉంది? ఆత్మ. నీ ఆత్మతో కలిసి ఆత్మ నీ ఆత్మతో కలిసి దెయ్యపు ఆత్మ నీలోకి ప్రవేశించి నిన్ను నిలబడకుండా ఆపు చేసేసింది. నువ్వు నిలబడనెట్టలేదు, బలహీనపరుస్తుంది నిన్ను. ఎన్ని సంవత్సరాల నుంచి నేను బలహీనపరుస్తుంది, ఎన్ని సంవత్సరాలు పట్టి పీడించింది అది, ఎన్ని సంవత్సరాలు. మనలో కూడా చూడండి, మనం నిలబడతలేదండి, ఎప్పుడు పడుకునే ఉంటాం, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాం. నిలబడితే నడుస్తాం, నిలబడకపోతే అక్కడే ఉంటాం. ఇంచుమించు ఎన్ని సంవత్సరాల నుంచి మన సంఘం అలాంటి స్థితిలో ఉందో చెప్పండి. ఒప్పించుకుందాం. ఏంటి రావణ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 15 సంవత్సరాల నుండి బలహీనపరుచు దెయ్యం. ఆ దెయ్యం ఏ దెయ్యం? ఏ దెయ్యం? నువ్వు అభివృద్ధి అవుతలేదు, నువ్వు సంఘంలో సువార్తను ప్రకటించటం లేదు, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఒకటే పాట పాడుతున్నావు, చిన్న గొర్రె పిల్ల నేను ఏసయ్యా. ఇంకా చిన్నోడివే సిగ్గులేదు. ఏమంటున్నాడండి? మళ్ళీ ఏమంటున్నాడు? ఇంకా చిన్నోడినే ప్రభువా. కానీ ఒక ఆత్మ బంధించింది దేహంలో ఒక మనిషిని, ఒక ఆత్మ బంధించేసింది దేహంలో ఒక మనిషిని. అలా బంధించినటువంటి ఒక ఆమె నడుమంతా ఒడిగిపోయింది. ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆమె కోరుకుంటుంది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? విడుదల. ఏం కోరుకుంటుంది? విడుదల కోరుకుంటుంది. మరొక వ్యక్తిని జీవిస్తాను, జాగ్రత్తగా చూడండి. మరొక వ్యక్తిని జీవిస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అబ్బా, సంవత్సరం చేసేసాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనకేదో వర్తిస్తుందేమో చూడండి. అక్కడ 38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 38 ఇయర్స్. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో ఆ దేహములో ఆ మనిషిని బంధించింది. ఎన్ని సంవత్సరాలు? 38 ఏండ్ల నుండి 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. ఎన్ని సంవత్సరాల నుంచి బంధించింది దేహం చెప్పాలి? మళ్ళీ చెప్పాలి. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను.
యేసు వాడి పరియుండును చూచి వాడప్పటికి బహుకాలము నుండి బహుకాలము నుండి సంఘానికి వస్తూ సంఘములో ఎనకాల బెంచి మీదే కూర్చుని వాక్యం వినేవాడిలాగే ఉన్నాడు. కానీ వాక్యం విని 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 వాక్యం చెప్పేవాడుగా లేడని, బోధ వినేవాడుగానే ఉన్నాడు కానీ బోధించేవాడుగా లేడని ఎరిగి ఎరిగి అలా చెప్పనా, ముసి ముసిలో ఉన్న ఇక్కడ అక్కడ 38 నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పరియుండుట చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనూ ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా, నీకు విడుదల కావాలా? 38 నుండి బంధింపబడిన మనుష్యుడా, వ్యాధితో బంధింపబడిన మనుష్యుడా, దేహంలో బంధింపబడిన మనుషుడా, నీకు విడుదల కావాలా? నీకు విడుదల కావాలా అడుగుతున్నాడు. మరొక దేహాన్ని చూపిస్తాను మీకు, మరొక దేహం, మరొక దేహం. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపక ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒక మనుషుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. కుమారుడా ధైర్యంగా ఉండుము, ఇంతకాలం నువ్వు కృంగిపోయావు, ఇంతకాలం నువ్వు బాధపడ్డావు, ఇంతకాలం ఈ దేహంలో బంధింపబడ్డావు, ఇంతకాలం ఈ దేహములో ఒక జీవోత్సవంలా మంచం మీద పడి ఉన్నావు, ఇంతకాలము నీ దేహములో మంచం మీద పడి ఉన్న కుమారుడా ధైర్యముగా ఉండుము. రాత్రి చెప్పాను ఎందుకు ధైర్యంగా ఉండాలో, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను. ఈరోజు అద్భుతమైన టాపిక్ ఇదే, పక్షవాయువు గలవాణితో చెప్పాను. ఇదిగో వచ్చేశారు, ఎవరు వచ్చేశారు? ఆనాడు బలహీనపరచు ఆత్మ ఈనాడు, ఆనాడు యేసు కాలంలో బలహీనపరచు ఆత్మ, అదే యేసు కాలములో అదే దెయ్యం ఎవరిలో దూకింది, ఎవరిలో దూరిందో తెలుసా? శాస్త్రులలోనూ పరిశైలలోనూ. ఎవరిలో దూరిపోయింది ఇప్పుడు? శాస్త్రులలోనూ పరిశైలలోనూ. దేవుడు ఎదురుగా ఉన్నాడు, దెయ్యం కూడా ఎదురుకుండా వచ్చేసింది. దేవుడు ఎదురుకుండా ఉన్నాడో, దెయ్యం ఎదురుకుండా వచ్చేసింది. ఇప్పుడు శాస్త్రి రూపములో దెయ్యం దేవుడితో మాట్లాడుతుంది, పరిశైలు రూపములో దెయ్యము దేవునితో మాట్లాడుతుంది. శాస్త్రి రూపములో ఉన్న దెయ్యం ఏమని తలంచుచున్నది, ఏమని ఏమని తలంచుచున్నది శాస్త్రి రూపంలో ఉన్న దెయ్యం? చూడండి అక్కడ, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా, నాలుగు అనుకునగా తమలో తాము అనుకుంటున్నారు, తమలో తాము అనుకుంటున్నారు, తమ మనస్సులో ఉన్న మాట ఏమాట? శాస్త్రుల మనసులో యేసును గూర్చి ఉన్న మాట ఏమాట? వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఆయన దేవుడు గనుక. ఎవరు దేవుడు? యేసు ప్రభు దేవుడు గనుక.
యేసుప్రభు దేవుడు గనుక దేహములో బంధింపబడిన ఆత్మలను విడుదల కలిగించేవాడు గనుక దేహములో బంధింపబడిన ఆత్మలకు విడుదల కలిగించే దేవుడు గనుక ఆయన దేవుడు గనుక వారి తలంపులను గ్రహించాడు. మీకు విషయం తెలుసా, నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు నుంచుండట తెలుసు, నీ తలంపులు పొట్టకమునుపే నాకంతా తెలుసురా బిడ్డ, నాకంతా తెలుసు. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు. వారి తలంపులు పుట్టకమునిపే, వారు తలంచుకుంటున్న తలంపులను గ్రహించిన దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నాడు? ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు దుష్టుడు, మీలోకి ఎంటర్ అయిపోయాడు దుష్టుడు. దురాలోచనలు చెప్పేస్తున్నాడు దుష్టుడు. ఆలోచన చెప్పు నడవకాని కీర్తన గ్రంథం 1:1 రాయించిన మీకు దుష్టుడు పట్టేశాడు. మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారు? మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారు? ఒక క్వశ్చన్ వేస్తున్న దానికి సమాధానం చెప్పండి. ఓన్లీ వన్ క్వశ్చన్, దానికి మీరు సమాధానం చెప్పగలరా? దానికి మీరు సమాధానం చెప్పగలరా? అడుగుతున్నాడు. ఇదో ఒక క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. యేసు ప్రభు క్వశ్చన్ ఏమేస్తున్నాడు చూడండి, 5వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం? ఇదిగో పక్షవాయువు గలవాడు మీ మధ్యనే నివసిస్తున్నాడు. ఒక జీవత్సవంలా నివసిస్తున్నాడు, మంచానికి పరిమితం అయిపోయాడు. ఈ దేహం అనే ఈ దేహములో బంధింపబడి ఆత్మ నలిగిపోతున్నాడు, ఆత్మ వేదన పొందుతున్నాడు, తన పని తను చేసుకోలేకపోతున్నాడు. ఆత్మ ఈ దేహంలో ఎంతో కాలం నుండి బంధింపబడి ఉంది, అది మీ కళ్ళ ముందే ఉంది. మీరు ఒకటి అనండి, మీ నోటంట నీవు లేచి నడువు అను. నీ మాటకు పరిచయరా శాస్త్రులారా, మీ మాటకు లేచి నడుస్తాడా? మీ మాటకు ఆ శక్తి ఉందా? నువ్వు మాట్లాడితే ఆ దేహములో ఉన్న పక్షవాయువు పోతుందా? నీ మాట అతని దేహం ఏంటదా? నీ మాట అతని దేహం ఏంటదా? నీ మాట అతని దేహం విని ఆ దేహములో ఉన్న లోపాన్ని అది సరిదిద్దుకుంటదా? నీ మాట వినదయ్యా, నీ మాట వింటదా? నీ మాట ఈ దేహం వినదో? ఎవరి మాట ఉంటుంది ఈ దేహం? ఎవరి మాట ఉంటుంది ఈ దేహం చెప్పాలి, ఎవరి మాట ఉంటుంది? ఎవరైతే రూపకల్పన చేశాడో, ఎవరైతే నిర్మించాడో, ఎవరైతే ఈ దేహాన్ని డిజైన్ చేశారో ఆయన మాట కదా వింటది ఈ దేహం. ఆయన మాట కదా వింటది. కలిగి ఉన్నది ఏది, ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి ఆయనే పలుకుతున్నాడు. నీ కళ్ళ ముందుంది ఎవరో తెలుసా శాస్త్రులారా? నీ కళ్ళ ముందు ఉన్నది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నేనే దైవ కుమారుడు. నేను దైవ కుమారుణ్ణి కనుక దేహం నా మాట వింటది. దేహం నా మాట వింటదే. ఇది సులభం అనుకుంటున్నావా? సులభం అనుకుంటున్నావా? ఈ మాట పలికిన వెంటనే దేహం తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవటం అనేది సులభం అనుకుంటున్నావా? ఆషామాషిగా ఉందా? నువ్వను నీకు చేతలైతే నువ్వను ఓ పక్షవాయువు గారి దగ్గర లేను. మన బోధకులు కూడా అంటారు కదా అప్పుడప్పుడు కూడా, నేను ఏమంటారు లే 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 అంటారు, ఒకసారి అంటారు, 10 సార్లు అంటారు. ఒక్కసారి అంటాడు యేసుప్రభు, ఒక్కసారి అంటాడు. ఏది సులభం? ఏది సులభం?
ఏడు నీ పాపాలన్నీ క్షమింపబడి ఉన్నావే. సులభం. ఇద్దరు పక్షవాయువు వచ్చింది, లేచి నడవు. సులభమా? సులభమా? అంత ఈజీయా? నీ మాట అది ఎంతదా? నీ మాట దేహం మాట, దేహం నీ మాట వింటదా? దేవుని మాట వింటదా? దేవుని మాట విందంటే నీ కూడా అర్థం కావాలి. నీ దేవుని మాట విందంటే నీ కూడా అర్థం కావాలి. దేవుని మాట విందంటే నీ కూడా అర్థం కాలే. హా దైవాన్ని నేనే, ఆ దేవుణ్ణి నేనే, నాకే నువ్వు అన్నట్లు అధికారం ఉంది, నాకే అధికారం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? దేవదోషణి చేయుచున్నాడు. దేవుడు తప్ప ఎవరు మన పాపాలను క్షమింపగలరు అన్నప్పుడు ఆ దేవుడే అంటున్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నామని. అర్థమైందా? మైండ్ వెలిగిందా? ఆ దేవుడు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నడువుము అని ఎవరు చెప్తున్నారు? ఎవరో నా ప్రభువు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇదిగో ఐదో వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనంటే ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు పిల్ల కళ్ళ ముందున్న దైవాన్ని గుర్తించి, ప్రభువా నీ మాటకు శరీరములో పడ్డది, నీ మాటకు శరీరము తనలో బందీగా ఉన్న ఆత్మకు విడుదల కలిగించింది. నీ మాట పవర్ ఉంది ప్రభువా. ఎంతో కాలం నుండి దేహంలో బంధింపబడి పక్షవాయువుతో విడుదల లేక విడుదల కొరకు ఎదురు చూస్తున్న ఒక అభాగ్యుడికి విడుదల కలిగింది అంటే నీ మాటకున్న శక్తి కదా ప్రభు. నువ్వే దైవం ప్రభు, నువ్వే దైవ కుమారుడు ప్రభు అని వాళ్ళకి ఇంటిచ్చాడు. అక్కడ నేనే దైవ కుమారుడు చెప్తున్నాడా? అక్కడ చెప్తున్నాడా? ఈ దౌర్భాగ్యపు ప్రపంచం, ఈ దౌర్భాగ్యపు లోకం, యేసు ఎక్కడైనా దైవ కుమారుడు తనకు తను చెప్పుకున్నాడా? యేసు దేవుడు అని చెప్పుకున్నాడంటే ఇదిరా ఇంటు, ఇదిగో ఇదిగో ఏమింటిస్తున్నాడు శాస్త్రులకు? ఏమంటున్నాడు? అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను. షఫీ నువ్వు తెలుసుకో, ఎవడైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడో వాళ్ళందరూ తెలుసుకోవలసిన మాట. ఎవరైతే యేసు ప్రభుని ప్రభు కాదంటున్నారో వాళ్ళందరూ తెలుసుకోవలసిన మాట. ఎవరైతే యేసు ప్రభుని దైవ కుమారుడు కాదంటున్నారో వాళ్ళందరూ తెలుసుకోవలసిన మాట. అది స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్న మాట. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, అధికారము కలదని మీరు తెలుసుకునవాలని, తెలుసుకునవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవాణి చూచి, పక్షవాయువు గలవాణిని చూచి, పక్షవాయువు గలవాణ్ణి చూచి, దేహములో బంధింపబడిన పక్షవాయువు గలవాణిని చూచి, దేహములో బంధింపబడ్డాడు, బంధింపబడిన పక్షవాయువు గలవాణ్ణి చూచి ఏమంటున్నాడు? నీవు లేచి నీ మంచం ఎత్తుకో, నీ మంచం ఎత్తుకో. నిన్ను నలుగురు మోసుకొచ్చారు కానీ నీ మంచం నువ్వే ఎత్తుకోవాలి. నేను మంచం మీద నలుగురు మోసుకొచ్చారు, నలుగురు సాయము చేసే స్థితిలో ఒకప్పుడు ఉన్నావు, కానీ నీ కాళ్ళ మీద నిన్నే నిలబడేటట్లుగా నిన్ను ఇంప్రూవ్ చేస్తాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్లుగా నేను ఇంప్రూవ్ చేస్తాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డమే కాదు సోదరా, నువ్వు ఏ మంచం మీద అయితే మోసుకుని వచ్చారో అదే మంచాన్ని నువ్వు ఎత్తుకో. అద్భుతం అండి, ఒడి జలదరిస్తుందండి. ఆ స్థితిలో నేనుంటే, ఆ స్థితిలో నేనుంటే ఇంత బాగుండేదండి. నా యేసు ప్రభు నా వంక చూసి
పక్షవాయువు గలవాడా. ఎస్, ఎంతో కాలం నుంచి ఈ మంచం మీద బంధింపబడి, ఎంతో కాలం నుండి ఈ మంచం మీద బంధింపబడి ఎంతో వేదన అనుభవిస్తున్నాను ప్రభువా, ఎంతో వేదనతో ఉన్నాను ప్రభువా. నాకు విడుదల కలిగించడానికి వచ్చావా ప్రభువా? నాకు విడుదల చే నా విడుదల కలిగించావా ప్రభువా? ఎస్, ఐఎమ్ గాడ్, నేనే దేవుణ్ణే. నా దేవుడు నాకు విడుదల కలిగించాడు. చూడండి అక్కడ అన్నాడు, ఆయన పక్షవాయువు గలవాడిని చూసి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వారు లేచి తన ఇంటికి వెళ్ళెను. తన ఇంటికి వెళ్ళెను, తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ శాస్త్రులు ఉన్నారు, పక్షవాయువు గలవాడు ఉన్నాడు, జనులు ఉన్నారు. శాస్త్రులకు ఏ అర్థం కాలేదు. పక్షవాయువు గలవానికి విడుదల కలిగిందన్న ఆనందంతో వారు విడిపోయాడు. అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు ఎవరో? జనులు ఉన్నారు. అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు ఎవరో? జనులు ఉన్నారు. జనులు ఏమనుకుంటున్నారో, ఈ స్వస్థత జరిగిన తర్వాత, ఈ విడుదల కలిగిన తర్వాత, ఈ దేహంలో బంధింపబడినటువంటి ఒక ఆత్మకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత జనులు ఏమనుకుంటున్నారు? జనులది చూచి భయపడి మనుషుల కిట్టి. ఇందాక ఏమన్నాడు ఆయన? యేసుప్రభు ఏమన్నాడు? శాస్త్రులు ఎదుర్కొంటే అప్పుడు జనులు లేదా? మనుష్య కుమారునికి, దైవ కుమారునికి, ఐఆమ్ గాడ్ సన్, నేను దేవుని కుమారుణ్ణి అని మీరు తెలుసుకున్నట్లు అన్నాడు అక్కడ. అని మీరు తెలుసుకున్నట్లు అన్నప్పుడు జనులు ఏమనాలే? మనుష్య కుమారుడి, ఆ దేవుడు పంపించిన దైవ కుమారుడినే, మనల్ని విడుదల కలిగించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడినే, శరీరాలలో బంధింపబడినటువంటి ఆత్మలను విడుదల కలిగించేటువంటి దైవ కుమారుడినే, ఈయన ఇదే కాదు మన పాపాల నుండి విడుదల కలిగించే దైవ కుమారుడు ఈయనే అనాలా లేదండి. వాళ్ళు ఏమంటున్నారండి? మనుషులకు యేసు మనిషా? యేసు మనిషా? యేసుని ఎలాగ అర్థం చేసుకున్నదండి ఆ జనం? యేసు మనిషా చెప్పండి. మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన, మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన అన్న మాట నాకు బాధేసిందండి. మనిషి కాదండి ఆయన, మనిషి కుమారుడండి, మనిషి కుమారుడండి, దేవుడండి. ఆ దేవునికి, ఆ దేవుడే అధికారం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమ పరిచిరి. అక్కడ దేవుడు, అక్కడ యేసు ప్రభు వారు మరో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే ఆయన చేసిన పనిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అనేదే దేవుడు యేసుక్రీస్తు యొక్క మూల ఉద్దేశము. గనుక నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుణ్ణి మహిమపరచాలనే దాని కావాలి. ఏం మనసండి, ఏం మనసండి. మనమైతే, నేను ఒక ఆయన చూశానంటే, నేను ఒక ఆయన నా ఇంట్లో ఉంటున్నాడు, నా వాడర్ తాగుతున్నాడు, నా కరెంటు వాడుకుంటున్నాడు, అన్నీ నాయే, నా సపోర్ట్ చేస్తున్నాడు. మనకు ఆ స్వార్థం ఉంటుంది కదా, నా ఇంట్లో ఉండడం ఏంటి, నా వాటర్ తాగడం ఏంటి, నాకు సపోర్ట్ చేయకపోవడం ఏంటి అంటారా? ఇప్పుడు నేను స్వస్థపరచగా ఆయన స్తుతించిన వెళ్ళి నన్ను స్తుతించాలనే స్వార్థం యేసులో ఉందా? మన పాస్టర్లో ఉంటుంది తెలుసు, ఉంటుంది. ఆయనకి ఎప్పుడు భజన చేస్తూ ఉండలే భజన. కానీ యేసు ప్రభు చూసారు ఎంత నీతి నేర్పిస్తున్నాడండి. మనిషికిట్టి అధికారం ఇచ్చాడు అన్నా బాధపడ్డలేదు. ఎందుకంటే అర్థం కాలేదు వీళ్ళకే. నేనెవరో అర్థం కాలేదు, నాకు నేను చెప్పుకున్నా అర్థం కాలేదు వీళ్ళకే. కనుక మనిషికి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమ
పరచిరి వెళ్ళిపోదాం, 18 గంటల దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి 18 గంటల దగ్గరికి వెళ్ళిపోదాం. లోకసువార్త 13వ అధ్యాయం 11వ వచనం. లోకసువార్త 13వ అధ్యాయం 13వ వచనం. 18 గంటల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, దేహములో బంధింపబడిన ఆత్మకు విడుదల కలిగించాడు. విడుదల కలిగించడం మీకు ఎలా ఉందా కానండి, 18 గంటల నుండి ఒక చిన్న జైల్లో వేసేసి, చిన్న జైల్లో కాళ్ళు చాపుకుని పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా, ఒకరు పడుకోవాలని నిద్ర వస్తుంటే కాళ్ళు ముడుచుకుని చేతులు ముడుచుకుని తలకై కూడా వంగిపోయి 18 గంటల్లో నుంచి ఆ రూమ్లో పడి ఉన్నటువంటి ఒక ఆవిడి ఒక్కసారిగా విడుదల కలిగితే అంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఆనందం చెప్పండి, ఎంత ఆనందం, చాలా గొప్ప ఆనందం. అటువంటి ఆనందాన్ని యేసు ప్రభు ఆమె జీవితంలో అనుగ్రహించాడు. మరొక సందర్భం 38 గంటల నుండి బంధింపబడిన వ్యక్తి, విడుదల పొందాడు. ఇప్పుడు ఎప్పటి వరకు శరీరములో దేహములో బంధింపబడిన ఆత్మ గురించి చెప్పాను, దేహములో బంధింపబడిన ఆత్మను గురించి చెప్పాను. ఇప్పుడు మరొక కోణంలోకి వెళితే ప్రియమైన వాళ్ళరా, మనస్సును బంధించింది, దేహాన్ని బంధించింది కొందరిని, మానసికంగా బంధించింది ఎందరినో. అలాంటి ఒక బాధితుని చూపిస్తాను చూడండి మీకు, అలాంటి ఒక బాధితుడు రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము 17వ వచనం. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని, మేలు చెయ్యాలన్న కోరిక ఉన్నప్పుడు ఎందుకు మేలు చెయ్యలేకపోతున్నావు? కాళ్ళు బాలేవా? చేతులు బాలేవా? అవయవాలు బాలేవా? అవయవాల్లో బంధింపబడ్డావా? కాళ్ళు చేతులు వంకరపోయినాయా? కళ్ళు బాలేవా? ముక్కు బాలేదా? నోరు బాలేదా? అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, అవయవాలు కరెక్ట్గా లేదు కనుక నడుము వంగిపోయి పమ్మమేమి చేయలేకపోయింది. అవయవాల్లో పుండ్లు ఉన్నాయి కనుక 38 సంవత్సరాల నుంచి అతను మంచం మీద పడి ఉన్నాడు. పక్షవాయువుతో ఉన్నాడు కనుక అతడు మంచం మీదకే పరిమితం అయిపోయాడు. అతను మేలు చెయ్యాలనుకున్న అతని శరీరం అతను బంధింపబడింది కనుక, అతని ఆత్మ అతని శరీరం బంధించింది కనుక అతను చేయలేకపోతున్నాడు. మరి నీకే పోయే కాలం వచ్చింది, అవి అడిగే పోయే కాలం వచ్చింది. కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, నడుము బాగానే ఉంది. ఆ పక్షవాయువు గల వాళ్ళ మంచం మీద పడలేవు కదా. ఈ మధ్యనండి టీవీ ఎట్టుకొని రిమోట్ పట్టుకొని ఓ తెగ నొక్కుతూ
పక్షవాయువు గలవాడు మంచాన్ని పరిమితం అయిపోతాం, మంచాన్ని కట్టేసుకుంటున్నారు ఆ కాలు, మంచాన్ని కట్టేసుకుంటున్నాడు. చూడండి, మనం సువార్తకి వెళ్తున్నాం అనుకోండి, చాలా మంది అమ్మలు సోఫాలు కట్టేసుకుంటున్నారు. వాళ్ళు నడు అన్ని ఎక్కడ కట్టేసుకుంటున్నారు? నడు ఎక్కడ కట్టేస్తున్నారు చెప్పాలి. నడుని ఎక్కడ కట్టేస్తున్నారు? సోఫాను కట్టేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? బాబు సీరియల్ అయిపోయిన తర్వాత వస్తావా, సీరియల్ ముందు వస్తావా, సీరియల్ మధ్యలో ఏడొస్తా చూడు, అప్పుడు ఏదో నీ గోళ ఏదో చెప్పుకుని వెళ్ళిపో. మరి ఎలాగే దెయ్యం పట్టింది? ఏమండి, ఏ దెయ్యం పట్టింది? ఏ దెయ్యం పట్టిందండి ఇలాకే? ఆవిడకి నడు వంగిపోయింది, 18 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉంది, ఆవిడ రాలేకపోయింది, పాపం నడుము పనిచేయదు. నీ నడుము బాగానే ఉంది కదా, ఎందుకు శోభ కెడతావు? అడవిడ అడవిడికి అడవిడికి ఒకళ్ళు వంటలు వండేస్తున్నారండి. ఏంటమ్మా వండుతున్నాడు? జంతువులు వండుకుంటున్నావు అన్నారండి. ఎందుకమ్మా జంతువులు వండుకుంటున్నారు అని అడిగితే, ఇంతకుముందేది పిల్లలకు వండుకోరట, ఇప్పుడు వీళ్ళకి వండుకుంటున్నారట. ఎందుకంటే సీరియల్ చూసినప్పుడు ఒంటిగా చూడలేకపోతున్నారట, ఏదో మేత ఉండాలట, ఏదో మేత ఉండాలి కనుక బయట నుంచి బో డబ్బులు అయిపోతున్నాయని ఈ జంతువులు అనుకుంటున్నాం అండి. ఎందుకు సీరియల్ చూసేటప్పుడు పలపల పలపల వండాలకి? దరిద్రులు ఎందుకోనమ్మా సువార్తకి వెళ్దాం అనుకుంటున్నానమ్మా, మరి ఏం పోయే కాలం వచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది చూసారా? మరి ఈ రోగులు బయటంటలా, మానసికంగా బంధింపబడిన ఆత్మలు మనలోని ఉన్నారు. చూడండి ఏమన్నాడు, నేను చెయ్యనిచ్చినది చెయ్యక. చూడండి అక్కడ ఎన్నో వచ్చిన 18 వచ్చిన అండి, నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవాలని కోరిక నాకు కలుగుచున్నది, మేలైనది చెయ్యవాలని కోరిక నాకు కలుగుచున్నది. మన వాళ్ళు అనుకుంటారు అనమాట, రాఘు గారు అనుకుంటారు, ఈ నెల సువార్త దంచేద్దాం, మామూలుగా ఉండకూడదు, కట్ట కట్ట ఎనుకొచ్చి పాండ్రాన్ని ఎత్తలేదని బందీలని అని ఇలా బంధింపబడ్డానని ఈ సంసారమని ఇరుకులో బంధింపబడ్డానయ్యా, ఈయనే బందీలండి బాబు. మళ్ళీ ఆయన వచ్చి విడుదల కలిగించాల, ఆయన మాటలే విడుదల, ఆయన మాటలే విడుదల ప్రియమైన వాళ్ళ. యేసుప్రభు గచ్చమైన తోటలో ఉన్నాడు, గచ్చమైన తోటలో ఉన్నప్పుడు కొద్ది నిమిషాల్లో యేసుప్రభు వారిని సిలువకు అప్పగింపబోతున్నారు. అక్షణంలో ప్రభు అన్నమాట, అక్షణంలో ప్రార్థన చెయ్యండి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నాడు. వాళ్ళు ప్రార్థన చెయ్యమంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. వాళ్ళంటే పనిలో మునిగిపోయారు ఎంతోమంది, వాళ్ళందరూ కూడా సువార్త పని మీద ఉండి ఎంతోమంది రోగులు స్వస్థపరిచిన వారికి నైట్ 1 గంట అయిపోతే మళ్ళీ ఆ 1 గంట కాన్నించి తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళిపోయి గచ్చమైన తోటలో ప్రార్థన చేస్తున్న సమయంలో నిద్ర భారముతో ఉన్నారో, మీరే భారంతో ఉన్నారో, ఏ భారంతో ఉన్నారు మీరు? ప్రియమైన వాళ్ళరా, మానసికంగా బంధింపబడిన ఆత్మల గురించి వచ్చేవారం మంచి టాపిక్ చెప్తాను, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి, ఈ పిల్లలకు ఉన్నతమైన మాటలు బోధించండి, శరీరం సహకరించని మనుషులకు ప్రభువా శరీరాన్ని బలహీనపరచి శరీరాన్ని ఏమాత్రం కూడా నిలబడనీయకుండా శరీరములో దేహములో బంధింపబడిన కొన్ని ఆత్మలను నీ కుమారుడైన క్రీస్తు ద్వారా విడుదల కలిగించావు నాయన. శరీరం అంతా కూడా చక్కగా ఉన్నా, అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నా, నీ పని చేయడానికి
మనసు అంగీకరించని మనుషులు ఉన్నారు. వాళ్ళ మనసులను తెరిచి నీ సువార్తకు వాళ్ళ హృదయాలను ఇచ్చి వాళ్ళు నాయన బయలుదేరే భాగ్యాన్ని దయచేయమని ఈ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తాను. స్వప్న కుటుంబంలో జరిగినటువంటి